సాంటా క్లాస్ వచ్చేసారు. ఈసారి క్రిస్మస్ రోజు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేద్దాం అంటే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాం, ప్రేయర్ చేద్దాం, ఇంకా చాలా సరదాగా పార్టీ చేద్దాం. హా, ఖచ్చితంగా నిజమే చెప్పావు. ఇప్పుడైతే క్రిస్మస్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. శాంటా గురించి మాట్లాడడం ఎలా మర్చిపోయారు మీరందరూ? అరే హా, దాని గురించి మనం అసలు ఆలోచించలేదు. శాంటా వస్తాడు, ఇంకా మన కోసం చాలా బహుమతులు తెస్తాడు. హా, చూద్దాం ఈసారి శాంటా మన కోసం ఏం తెస్తారో. ఈసారి పిల్లలందరూ మీ ఫెస్టివల్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు పిల్లల కోసం ఏం తీసుకెళ్తున్నారు? నేను ఈసారి పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది మీరు ఏమంటున్నారు? హా, ఇదెలా జరుగుతుంది? మీరు మీ ప్రియమైన పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదా? ఈసారి ఇలాగే జరుగుతుంది. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇవి అన్ని చూశాక నేను సంతోషంగా లేను. ఈసారి అందుకే నేను పిల్లల వద్దకు వెళ్ళడం లేదు. అలాంటి విషయం ఏమిటి మిమ్మల్ని ఇంతగా బాధ పెట్టేది? హా, చెప్పండి, అలాంటిది ఏం జరిగింది? ఏ కారణంగా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు? ఆ విషయాలన్నీ మీకు సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పానుగా ఇప్పుడు కాదు అని. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ సోను. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ టు యు. మేరీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యు. ఇప్పుడు శాంటా క్లాస్ కోసం ఎదురు చూడాలి. తను వస్తాడు, ఇంకా ఎన్నో అందమైన గిఫ్ట్లు తీసుకొస్తాడు. మేము తన గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. మేము కూడా. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్. పదండి పదండి, ఇప్పుడు వెళ్ళి నిద్రపోదాం. ఒకవేళ ఇలాగే ఉంటే మనకి గిఫ్ట్ దొరకదు. సరిగా చెప్పారు మీరందరూ. నాకైతే కేవలం గిఫ్ట్ కావాలి. నేనైతే నిద్రపోవడానికి వెళ్తున్నాను. హా, నేను కూడా వెళ్తున్నాను. ఇంకా నేను కూడా. బాయ్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. నాకీసారి గిఫ్ట్ దొరకలేదు. నాకు కూడా గిఫ్ట్ రాలేదు. అర్థమే కావడం లేదు. ఏంటో ఏమో. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి అందరూ. ఒక్కొక్కరుగా మాట్లాడండి. నాకు గిఫ్ట్ దొరకలేదు. నాకు కూడా. నాకు కూడా దొరకలేదు. ఇంకా నాకు కూడా దొరకలేదు. మన అందరికీ ఏమీ దొరకలేదు. కానీ అలా ఎలా జరుగుతుంది? ఇదైతే మా అందరికి కూడా అర్థం కావడం లేదు. కానీ శాంటా క్లాస్ ఎలా మర్చిపోతాడు? ఇది ఆలోచించాల్సిన విషయమే. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. నాకు కూడా ఈ విషయం అస్సలు అర్థం కావడం లేదు. ఈసారి క్రిస్మస్ కి మంచు కూడా పడలేదు, ఇంకా శాంటా క్లాస్ కూడా రాలేదు. ఒక్క నిమిషం, బహుశా దీని కారణం వల్లే శాంటా క్లాస్ రాలేదా? ఏ కారణంగా? ఈసారి మంచు పడలేదు, అందుకే మనపై కోపంగా ఉండి శాంటా క్లాస్ రాలేదేమో. కానీ మంచు పడకపోతే అందులో మన తప్పేముంది? ఏంటి, మీరు గ్లోబల్ వార్మింగ్ గురించి చదువుకోలేదా? అందులో దీని గురించి చెప్పారు. చెట్లు విరగొట్టడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. దాని కారణంగా ప్రకృతికి చాలా హాని జరుగుతుంది. కానీ మనం దానికి ఏం చేయగలుగుతాము? ఒకవేళ శాంటా క్లాస్ ఇక్కడికి రావాలంటే మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ చెట్లను నరకడం వల్ల వస్తుందంటే మనం చెట్లను నాటాల్సి ఉంటుంది కదా. మనం ఒక సంవత్సరం వరకు ఇలాగే చేద్దాం. ఇంకా వచ్చే ఏడాది వరకు మనం ఈ గ్లోబల్ వార్మింగ్ ఇబ్బందులను దూరం చేయగలము. ఓ, చాలా మంచి ఐడియా. ఇంకా ఏమంటారు? మేము కూడా దీనికి ఒప్పుకుంటున్నాము. పిల్లలందరూ
వాళ్ళందరూ కలిసి ఒక మురికి ప్రదేశంలో చాలా కష్టపడి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఒక ఉద్యానవనంగా మార్చారు. కానీ ఇంకా ఆ మొక్కలు చెట్టులా మారడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా ఒక సంవత్సరం పూర్తయింది, ఇంకా క్రిస్మస్ కూడా రాబోతుంది. దానికోసం వాళ్ళందరూ కలవడానికి వాళ్ళ యొక్క ఉద్యానవనానికి చేరుకుంటారు. ఓహో, ఇప్పుడైతే మనం చెట్లను కూడా నాటాము, ఇప్పుడు సంతాక్లాస్ వస్తాడా? ఈసారైతే తను రావాల్సి ఉంటుంది, మనము తన కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పుడు కేవలం సంతాక్లాస్ కోసం ఎదురు చూడాలి. హా, వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోదాం, రేపు క్రిస్మస్ పండుగ కదా. ఓ, ఇంత కష్టపడ్డాక కూడా మనకి ఏమి దొరకలేదా? సరిగ్గా చెప్తున్నావు నువ్వు. తెలియడం లేదు మనం ఏ తప్పు చేశామో. శాంటాక్లాస్ ఇంకా మనపై కోపంగా ఉన్నాడు. ఓ, మొత్తం సంవత్సరం గడిచిపోయింది, మనం కష్టపడుతూ కష్టపడుతూ, కానీ మనకు ఎలాంటి లాభం లేదు. హా, సరిగా చెప్పావు. ఎవరి కోసం అయితే మనం ఆ ఉద్యానవనం తయారు చేశామో వారే ఇంకా రాలేదు. ఆ ఉద్యానవనాన్ని తయారు చేయకుండా ఉండాల్సింది. అరే, ఎక్కడికి వెళ్తున్నావు రూబీ? ఇలా ఎలా జరుగుతుంది? ఇంత పెద్ద చెట్టులా ఎలా మారింది? చెట్టులా మారడానికి సమయం పడుతుంది కదా. ఇదైతే నాకు కూడా అర్థం కావడం లేదు. నాకేదో శబ్దం వినిపిస్తుంది. నాకు కూడా. అక్కడ చూడండి, శాంటా క్లాస్. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. పూర్తిగా 2 సంవత్సరాలు అవుతుంది, మీరు మమ్మల్ని కలవడానికి అస్సలు రాలేదు. నేను మీ అందరి నుంచి ఏదో ఒక మంచి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ఎలాంటి పని? మీరందరూ చేశారు కదా, నేను దానికోసమే ఎదురు చూశాను. ఇంత వేగంగా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది కదా, అంతే వేగంగా ప్రకృతికి కూడా నష్టం జరుగుతుంది. ఈ కారణంగా వాతావరణంలో అనేక రకమైన తీవ్రమైన మార్పులు కూడా వస్తున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను మీరందరూ కలిసి ఈ పనిని చేసినందుకు. కానీ చెట్లు ఇంత పెద్దగా ఎలా అయ్యాయి? ఇప్పుడైతే 1 సంవత్సరమే పూర్తయింది కదా. నా తరఫు నుండి మీ అందరికీ ఈ బహుమతి. అయితే ఇదంతా మీరే చేశారా? హా, ఇంకా ఈ చెట్టు ఒక మామూలు చెట్టు కాదు, మాయా చెట్టు. మాయా చెట్టు? హా, ఇది మాయా చెట్టు. మీ అందరికీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు ఈ చెట్టు వద్దకి వచ్చి సహాయం తీసుకోవచ్చు. మీరు చేసిన పని వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. చెట్లను నాటండి, ఎప్పుడు కూడా ఆపకండి, ఇంకా ప్రకృతి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండండి. ఇది గుర్తుంచుకోండి, మీరందరూ కూడా ఒక శాంటాక్లాజే, మీకు ఎవరి అవసరం లేదు. ఇలా ప్రయత్నించండి, మీ మంచి మనసుతో ఒకరి కోసం శాంటాక్లాస్ లా మారండి. ఇంకా పిల్లలు, నేను వెళ్తున్నాను. మెరీ క్రిస్మస్. బై శాంటా, థాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చినందుకు. బై బై శాంటా, బై బై. స్నేహితులారా, మేము నమ్ముతున్నాము మీకు ఈ కథ నచ్చిందని. మాకు కమెంట్ చేసి తెలియజేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో అని. దాంతో పాటు ఇది గుర్తుంచుకోండి, కానీ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే. ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.